శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం అండి. వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈరోజు శ్రీకారం కార్యక్రమంలో అమావాస్య నాడు మనం ఏ విధంగా అమావాస్య శక్తిని ఉపయోగించుకోవచ్చు. కేవలం ఎప్పుడు దృష్టి తీసుకోవడానికి మాత్రమే కాదండి అమావాస్య, కొన్ని కొన్ని అమావాస్యలు వాటి వాటి ఫలితాలని మనకి అనుకూలంగా కూడా ఇస్తాయి. దానికి ఈ అమావాస్యని అనేక రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. అందులో ఒక చిన్న విషయం చెప్తాను, అది మీరు పాటించి చూడండి, మీకు ఎలాంటి అనుకూల ఫలితాలు వస్తాయో మాకు తెలియచేయండి. మీరు ఏం చేస్తారంటే, మీకు పై అధికారులతో కనుక సమస్యలు ఉన్నట్టయితే, అంటే పై అధికారులు కావచ్చు లేదా దాయాదులు కావచ్చు, అంటే దాయాదులు పై అధికారులు అంటే మనకి మనం చెప్పింది ఎదుటివాడు వినాలి, అంటే మనం చెప్పింది మన పైవాడు వినాలి, నేను చెప్తాను కానీ ఆయన వింటే కనుక మన పని అయిపోతుంది అనే ఆలోచన ఎవరి మీదైనా ఉందనుకోండి. అలాంటి వాళ్ళు వాళ్ళు పై అధికారులు కావచ్చు, అంటే ఆఫీసర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడికి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావచ్చు. ఈ రోజుల్లో ఒకరి మాట ఒకరికి వినడం అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి అంటే మనం వినేటట్టు చేసుకోవడం అనేది పోయి అసహనం పెరిగిపోతుంది. ఈ అసహనం వల్ల మనకు అత్యంత అవసరం వీళ్ళు మన మాట వినాలి అనే కాన్ఫ్లిక్ట్, ఇబ్బంది ఏదైనా తగు ఉన్నప్పుడు వాళ్ళు ఈ అమావాస్యని ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉపయోగించుకోండి, ఉపయోగించుకొని లాభపడండి. దానికి మనం చేయవలసిన పనిల్లా ఏమిటి అంటే, మనకు కావలసిన వస్తువుల్లా ఏమిటి అంటే, 5 నల్ల మిరియం గింజలండి, అంతే. 5 నల్ల మిరియాల గింజలు, అవి మాత్రం డొల్ల పనికిరావు, పుష్టిగా తుష్టిగా చక్కగా గట్టిగా నల్లగా ఉండాలి. ఉన్న వాటిల్లో నకిలీవి తీసేయగా మిగిలిన వాటిల్లో చూసుకోండి. కాస్త గట్టిగా నల్లగా ఉన్న మిరియాలు 5 గింజలు చాలు. ఈ 5 గింజలతోనూ మనకు నేను చెప్పబోయే పని చేయండి. అప్పుడు మీరు ఎవరైతే మీ మాట వినాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళల్లో చేంజ్ మీకు తెలుస్తుంది. వితిన్ 7 డేస్ వాళ్ళు మీకు అనుకూలంగా మారుతారు. దానికి మీరు చేయాల్సిందల్లా, అమావాస్య రోజు రాత్రి సాయంకాలం, రాత్రి కాదు సాయంకాలం, 7 గంటల ప్రాంతంలో, అంటే పూర్తిగా రాత్రి పడకూడదు అలాగని సాయం సంధ్య కాదు, 7 గంటల ప్రాంతంలో ఎవరికి చెప్పకూడదండి. ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పకూడదు, మీరు ఎవరికీ చెప్పద్దు. దయచేసి నేను ఈ పని చేస్తున్నాను, చిన్న పని ఉన్నది రేపటి నుంచి చూడు వాడు నా మాట ఎలా వింటాడో అని ఇలాంటి చెప్పకండి. చెప్పకుండా ఒక 5 మిరియాలు ఒక పేపర్లో చిన్న పొట్లం కట్టుకుని పాకెట్లో పెట్టుకుని హ్యాపీగా బండి ఉంటే బండి ఏదైతే అది వేసుకుని ఊరి చివరికి, అంటే మీరు ఉన్న ఏరియాలో చివరికి అనమాట. అయితే ఇంత పెద్ద టౌన్లో సిటీలో ఉన్నప్పుడు చివరిలో ఎలా వస్తాయి అంటే అలా అని కాదు నేను చెప్పేది. ఒక 4 రోడ్లు కలిసిన జంక్షన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళండి. వెళ్ళి అది ఎవరు చూడకుండా ఉండడమే ఇంపార్టెంట్ అండి. అందుకనే కొంచెం దూరం వెళ్ళమంటున్నాను. దూరం వెళ్ళి ఎవరూ చూడకుండా చూసుకుని అది ఎంతవరకు చేసుకోవచ్చు అంటే 7 గంటల నుంచి 9 గంటల మధ్య 2 అవర్స్లో చేసుకోవచ్చు. ఈ 5 మిరియాలని పొట్లం తీసి 4 రోడ్ల కూడలి జంక్షన్లో నిలబడి పొట్లం తీసి ఆ పొట్లంలో నుంచి ఫస్ట్ ఒక మిరియం గింజ తీసుకోండి. ఒక మిరియం గింజ తీసుకుని మీరు సెంటర్లో నిలబడండి. నిలబడి మీ వెనక్కి ఒకటి విసిరేయండి. మనసులో ఏ కోరిక ఉండకూడదు, నిష్కామంగా ఏమీ ఆలోచించవద్దు. మీ ఐడియా అంతా కూడా ఎవరైతే మీ మాట వినాలని మీరు అనుకుంటున్నారో వారి మీదే ఉండాలి మీ ధ్యాస, వేరే కోరికలే ఉండకూడదు. ధ్యాస అంతా ఆ వ్యక్తి మీదో ఆ అమ్మాయి మీదో స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళ మీద పెట్టండి. ఇదే వశీకరణాలు కావండి, పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ఇది కేవలము మనిషి తాలూక మానసిక వైబ్రేషన్స్ని యూనివర్సల్ పవర్తో కంట్రోల్ చేసే ఒక చిన్న పరిహార విధానం అంతే. ఇందులో ఏ మంత్రతంత్రాలు లేవు, వశీకరణాలు లేవు, అటువంటివి
నేను ప్రోత్సహించను. అవి జరిగేవి కావు, పెట్టేవి కావు. ఒకవేళ జరిగినా అవి చేయగలిగే వాళ్ళు కూడా ఇప్పుడు తక్కువే. కనుక అది వదిలేయండి. మీ మాట వినాలనుకునే వాళ్ళని మనసు నిండా పెట్టుకుని వాళ్ళ మైండ్ వేవ్ లెంగ్త్ మీ వైపుకి తిరుగుతుంది. దాంతో అలా కనెక్ట్ అవ్వాలన్నమాట. వాళ్ళే మనకు ఆలోచనలో ఉండాలి. పెట్టుకొని ఆ నాలుగు రోడ్ల జంక్షన్లో నిలబడి ఒక గింజను తీసుకుని బ్యాక్కి విసరండి, మరొక గింజను తీసుకుని మీ లెఫ్ట్కి విసరండి, ఆ తర్వాత ఈ చేతిలో వేసుకుని మరొక గింజను తీసుకుని రైట్కి విసరండి, మరొక గింజను తీసుకుని ముందుకు విసిరేసేయండి. అంటే మీ నాలుగు వైపులా నాలుగు విసిరేయండి. ఆ తర్వాత ఇంకా ఒక్కటి మిగిలి ఉంటుంది. ఆ ఒక్క గింజని చేతిలో పట్టుకొని గుండెకి అద్దుకొని మీరు ఏం వ్యక్తి గురించి అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తి మీ యందు ఉన్నటువంటి నెగటివిటీ అంతా పోయి మీ మాటని అర్థం చేసుకుని మీతో సహకరించాలి, అంటే మీ మాట వినాలి అని మనసులో గట్టిగా అనుకొని పైకి ఆకాశంలోకి. మీరు పైకి చూడకూడదు, జస్ట్ ఇలా పైకి ఇలా విసిరేయండి. మనం తారాజో విసురుతాం కదా, అలా పైకి విసిరేయండి. పైకి విసిరేసి జాగ్రత్తగా తలదించుకుని అటు ఇటు చూడకుండా మళ్ళీ మీ బైకో బండో లేదా కారో ఏదో స్టార్ట్ చేసుకుని మరి వెనక్కి తిరిగి చూడకుండా, ఇంకో ఆలోచన పెట్టుకోకుండా నేరుగా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి బట్టలు అవి మార్చుకొని మీ దైనందిన కార్యక్రమాల్లో మీరు పడిపోవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇందులో మరొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. దీంట్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పైకి గింజ విసిరేసిన తర్వాత ఆ వ్యక్తి పేరుని 23 సార్లు మీరు ఒక్కసారి అక్కడ స్మరించుకోండి. ఆ ప్లేస్లో నిలబడి స్మరించుకున్న తర్వాత బయలుదేరి వచ్చేయండి. వచ్చేసి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు కూడా కడుక్కొని మీ దైనందిన కార్యక్రమాల్లోకి మీరు రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు. 23 సార్లు ఆ వ్యక్తి పేరుని మాత్రం మీరు స్మరించుకోండి, లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4 ఇట్లా ఇలా లెక్కడతారు కదా వీళ్ళతో, అలా లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకొని వచ్చేయటం. వచ్చేసిన తర్వాత మరి ఇంక ఏమీ చేయవలసిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ దీని ఎఫెక్ట్ మీకు 4-5 రోజుల్లోనే మీకు తేడా తెలుస్తుంది. ఆ వ్యక్తి నుంచి తనంతట తానుగా ఫోన్ రావడం కానీ, లేదా తనంతట తానే మిమ్మల్ని కలవడం కానీ, లేదా మీరు పిలవగానే వాళ్ళు వచ్చి మీతో మాట పొందిక చేసుకోవటం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. సో పాజిటివ్ రిజల్ట్ మీ వైపుకి తిరుగుతుంది. ఇది మొత్తం సంవత్సరంలో ఉన్న అన్ని అమావాస్యల్లో అమావాస్యకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అంటారు పెద్దలు, తంత్రశాస్త్రం. కనుక ఇది మీరు పనిచేసి చూడండి. పనిచేసి చూసి ఈ అమావాస్యని కేవలం దృష్టి తీసుకోవడానికి మాత్రమే కాకుండా ఇట్లా మన సొంత ప్రయోజనానికి కూడా, ఒక మంచి ప్రయోజనానికి కూడా దీన్ని ఉపయోగించుకుని మీరు సక్సెస్ అవుతారని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి.